అంగవైకల్యం ఉన్న చిన్నారులను గుర్తించి సాధారణ చిన్నారుల మాదిరిగా తీర్చిదిద్దేందుకు జిల్లా సత్వర వైద్య సేవలు చికిత్స కేంద్రాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఏరియా ఆసుపత్రి నందు ప్రారంభించడం జరిగిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జాతీయ ఆరోగ్య మిషన్ నిధులైన 1,06,00,000 వ్యయంతో నిర్మించిన జిల్లా సత్వర వైద్య సేవల కేంద్రాన్ని మంత్రి విశ్వరూప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అమలాపురం గడియార స్తంభం సెంటర్ నందు భారీ కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి చేతుల మీదుగా వస్త్రాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అలానే ఏరియా హాస్పిటల్ నందు రిలయన్స్ ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో సుమారు 25,00,000 వ్యయంతో నూతనంగా ప్లేట్లెస్ విభజన చేసి మిషన్ను ఏర్పాటు చేయడం జరిగిందని, దానిని కూడా నేడు ప్రారంభించుకోవడం అద్భుతమైన విషయమని మంత్రి తెలిపారు. డ్రెస్ కూడా చెప్పండి. సో అందరికి ఏమైనా సస్తుంది రేట్ లేదు, మన రాజమండ్రిలో అవైలబుల్. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినోత్సవం సందర్భంగా అమలాపురంలో 1,06,00,000 రూపాయలతో నూతనంగా నిర్మించినటువంటి డైస్ బిల్డింగ్ని ఈరోజు ప్రారంభించుకున్నాం. అదేవిధంగా 25,00,000 రూపాయల ఖరీదు చేసే ఈ ప్లేట్లెట్ సెల్ సెపరేట్ మిషన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాళ్ళు డొనేట్ చేశారు. దాన్ని కూడా ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. తద్వారా రాజమండ్రి కాకినాడ వెళ్ళవలసిన అవసరం లేకుండా ప్లేట్లెట్ సెల్స్ ఇక్కడే మనం సెపరేట్ చేసి తద్వారా పేషెంట్కి కావాల్సినటువంటి ప్లేట్లెట్ సెల్స్ ఇవ్వచ్చు. ఈ మిషన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్లేట్లెట్ సెల్ సెపరేట్ చేయడము, అదేవిధంగా సెపరేట్ చేయని మిగిలిన పెట్టిన ప్లేట్ని మళ్ళీ పేషెంట్కే మళ్ళీ ఉపయోగించుకునే విధంగా ఒక అద్భుతమైన మిషన్ అనేది ఇది అమలాపురంలో ప్రజలకు అందుబాటులో రావడం అనేది కూడా ఆనందదాయకం. ఇటువంటి మంచి కార్యక్రమాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా చేయడం అనేది మా అదృష్టంగా భావిస్తుంది.